ఊరెళ్ళారని చెప్పాను కదండీ, అర్జున్ గారు క్యాంప్కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసారనమాట. వచ్చి మమ్మల్ని షాక్ ఇచ్చాడు, 2 డేస్ లేట్ వస్తానని వెంటనే వచ్చేసారనమాట. ఇంకా కూతుర్ని ఎత్తుకొని అలా తిరిగేశాడనమాట, రాగానే సర్ప్రైజ్ చేసేసాడు మమ్మల్ని. అండ్ ఇక ఈరోజైతే గుత్తంకాయ చేస్తున్నానమాట, ఇక ఆయన వచ్చారు కాబట్టి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కర్రీ, బట్ ఊరికే చేస్తున్నాను చూడండి. నేను పల్లీలు ఆల్రెడీ వేపేసి పక్కన పెట్టుకున్నాను, అవి తీసి పక్కన పెట్టేసి దాంట్లో నేను ఇప్పుడు షాజీరా అలాగే ధనియాలు, ఈ చెక్క మొగ్గ ఇవి ఉంటాయి కదండి బిర్యానీ మసాలా, అవి వేసుకున్నాను. ఆ తర్వాత నువ్వుల్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. నార్మల్గా అయితే పౌడర్ని ముందుగానే మనం చేసి పక్కన పెట్టుకోవచ్చు, కానీ అంత టేస్ట్ ఉండదు అనమాట. అప్పటికప్పుడైతే కొంచెం కర్రీ టేస్ట్ వస్తుందని చెప్పేసి ఇక అప్పటికప్పుడే అనమాట అన్నీ కొంచెం హడావిడి అవుతుంది అనమాట మార్నింగ్ టైం చేసుకోవాలంటే మాత్రం. సో ఇక ఈయన వచ్చారు కదా, మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. యాక్చువల్గా మేము నిద్రపోతున్నాము, 6 o'clock కల్లా వచ్చేసారనమాట. మేము పడుకునే ఉన్నాం, లేయలేదు. వచ్చి ఆయన దగ్గర కీ ఉంటుంది కదా, కీ తీసుకొని బయట తీసుకొచ్చి లోపలికి వచ్చేసి సర్ప్రైజ్ అన్నారనమాట. షాక్ అయిపోయాం, అసలు ఏంటి అప్పుడే వచ్చేసావు రానన్నావు కదా అని అంటే, లేదు మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని తొందరగా వచ్చేస్తా అన్నారు. సో అందుకోసం అనమాట ఈ గుత్తంకాయ కర్రీ చూసారు కదా, కొబ్బరి లైట్గా వేపుకుంటే చాలు, ఎండు కొబ్బరి అవి తీసి పక్కన పెట్టేసుకొని అవన్నీ గ్రైండ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీనిలోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకోవాలి మనము. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, గుత్తంకాయ కర్రీ మళ్ళీ దీన్ని స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇదిగోండి కారం కూడా వేసేసుకున్నా, ఉప్పు వేసేసుకున్నా, అంతా మిక్సీ పట్టేసి ఈ వంకాయల్లో పెట్టేశాను అనమాట, చిన్న చిన్న వంకాయలు. కాకపోతే ఏంటంటే నాకు నెల్లూరు సైడు గ్రీన్ వంకాయలు ఎక్కువ ఇష్టం అనమాట, అవి అలవాటయ్యి ఇవి అంత ఎందుకో నచ్చవు నాకు మాత్రం. బట్ ఇంకా వీళ్ళు తింటారని చెప్పి చేశాను. ఇదిగోండి ఆయిల్ కాగిన తర్వాత కాస్త జీలకర్ర వేశాను, అందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసేస్తున్నారు. మీరు చూసారు కదా మనం ఆల్రెడీ పేస్ట్లో కూడా కాస్త ఉల్లిపాయలు పెట్టాము, ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. అవన్నీ కొంచెం లైట్గా అట్లా కట్ చేసుకొని, ఘాట్లు పెట్టినట్టు కట్ చేసుకొని అంతా మసాలా బాగా వెళ్ళేటట్టు లోపలికి పెట్టాలన్నమాట కాయల్లోకి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇంకా గుత్తంకాయల్ని వదిలేసేవి, పేస్ట్ కూడా ఉంటుంది మనకి గుత్తంకాయల పేస్ట్, ఆ పేస్ట్ ఏం వేస్ట్ అవ్వదు అనమాట దీంట్లో వేసేసేయడమే. అరే భలే వచ్చింది ప్రాస, పేస్ట్ వేస్ట్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి నేను చింతపండు నానబెట్టుకున్నాను, కొంచెమేనండి, ఎక్కువ మనం వేస్తే మళ్ళీ బాగోదు. ఆల్రెడీ టొమాటోస్ పులుపుగా ఉంటాయి కదా, ఇవి కాస్త మగ్గనివ్వాలి. ఈ విధంగానే వంకాయలు మగ్గాలి, మగ్గితేనే టేస్ట్ అనమాట. అప్పుడే మనం కనుక చింతపండు రసం అవన్నీ వేసేసామంటే ఇక టేస్ట్ గోవింద గోవింద అయిపోద్ది. అందుకని మనకి ఎప్పుడైనా సరే ఈ వంకాయలు అనేవి మగ్గాలి. ఆ తర్వాత అందులో నేను మిగిలిపోయిన పేస్ట్ కూడా వేసేసాను. ఇదిగోండి ఇది బాగా ఉడకాలి, ఆ పచ్చిదనం ఆ వాసన అంతా పోవాలన్నమాట, బాగా మగ్గాలి. ఆ తర్వాత మనము వాటర్ వేసుకోవచ్చు, అలాగే చింతపండు రసం కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తాను మీకు ఒకసారి. ఆయిల్ అలా కొంచెం పైకి తేలాలన్నమాట, చూసారు కదా. ఇప్పుడు మీకు సాల్ట్ కూడా వేసేసుకోండి, కారం వేసుకోండి, సరిపడినంత అనమాట కారం ఉప్పు. మరీ ఎర్రగా కనిపించేస్తూ ఉంది, నేను లైట్ ఆన్ చేసి చూపిస్తే అంత ఎర్రగా ఏమి ఉండదు. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసాను కదా, ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చింతపండు రసం వేసేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు, తక్కువే, నేను కొంచెం వేసాను అంతే. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకా సేపు మగ్గనిస్తే సరిపోతుంది. కావాలంటే ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, బట్ అవసరం లేదు సరిపోతుంది. ఇది కొంచెం చూడండి, ఇంకా వాటర్ వేసుకుంటే సెట్ అనమాట, అంతే. కర్రీ అయితే అయిపోయిందండి, ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత మీకు నేను లిప్ స్క్రబ్ ఒకటి తీసుకున్న దాని గురించి చెప్పాను. ఇంకోటి ఏంటంటే చాలామంది పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే లిప్ లైన్ కొంచెం ఇట్లా బ్లాక్గా రావడం అలా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏమి యూస్ చేయొచ్చు అంటే లిప్ స్క్రబ్ అనేది యూస్ చేసుకోవచ్చు. నేను ఆర్గానిక్ నేత్రాలో లిప్ స్క్రబ్ అనేది తీసుకున్నాను, చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ దీంట్లో ఏంటంటే మనకి షియా బటర్, ఆల్మండ్ ఆయిల్ ఇవి ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఏంటి అంటే ఇది వచ్చేసి కంప్లీట్గా లిప్ లైటనింగ్ స్క్రబ్ ఇది. అండ్ దీంట్లో మనకి ఆర్గానిక్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి, కంప్లీట్గా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్సే. మీకు చాలా బాగుంటుందండి, ఇదిగోండి ఇట్లాంటి బాక్స్లో వస్తుంది మనకి. దీని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది అమెజాన్లో అంతా దొరుకుతుంది, మీకు ఎక్కడేం దొరుకుతుంది ఇది. ఇట్లా ఉంటుంది స్క్రబ్, నైస్ కదా. సో చాలా బాగుంది స్క్రబ్ అయితే ఫ్రెండ్స్. స్క్రబ్ అనేది మనకి ఇలా ఉంటుందని చెప్పాను కదా, కొంచెం గ్రాన్యూల్స్ గ్రాన్యూల్స్ లాగా ఉంటుందన్నమాట మనకి. సో దాన్ని జస్ట్ మనం ఇలా రబ్ చేసేసుకోవడమే మొత్తం కూడా. ఈ విధంగా ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ రబ్ చేసిన తర్వాత జస్ట్ లిప్స్ అనేవి జస్ట్ వాష్ చేసేసుకొని ఆ తర్వాత లిప్ బామ్ మంచిది ఏదైనా అప్లై చేసేసుకోండి, సరిపోతుంది.
తీసుకోండి. ఎందుకంటే కంప్లీట్ గా ఆర్గానిక్ నేత్రవన్నీ ఆర్గానిక్ అండి, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో అందుకే మీకు ఇంతలా నేను రికమెండ్ చేస్తున్నా ఈ ప్రొడక్ట్స్ అయితే. సో అదనమాట, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, 10-15 డేస్ బ్యాక్ నేను ఒక మీకు నార్త్ ఫేసింగ్ హౌస్ అనేది చూపించాను కదా, సో అది చూపించినప్పుడే ఈస్ట్ ఫేసింగ్ కూడా చూద్దామని అనుకున్నాను, బట్ చూపించలేదు. బట్ ఆ వీడియోలో అయితే చెప్పాను. అండ్ చాలామంది అడిగారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసన్నారు కదక్క, మరి ఎందుకు పెట్టలేదు వీడియోని? ఎందుకంటే నాకు నార్త్ ఫేసింగ్లోనే అంత నచ్చలేదండి దేవుడి గది లేకపోవడం అనేది. అందుకే ఈ వీడియో అప్లోడ్ చేద్దామా వద్దా ఎందుకులే అనుకున్నాను. ఈవెన్ మా ఫ్రెండ్స్ పంపించినా కూడా, అంటే ఎవరైతే ఇల్లు తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి పంపించినా కూడా నేను దేవుడి గది లేదు కదబ్బా ఏం బాగుంటుంది అని అన్నారనమాట. ఈవెన్ రెంట్కి తీసుకోవడానికి కూడా నాకు అంతగా అనిపించలేదు, ఎందుకంటే మనకి దేవుడి గది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైటింగ్ కానివ్వండి, కిచెన్ చాలా ఇంపార్టెంట్. సో నార్త్ ఫేసింగ్లో లైటింగ్ బాగుంది కానీ దేవుడి గది లేకపోవడం, కిచెన్ సరిగ్గా లేకపోవడం అనేది ఒక్కటి నాకు నచ్చలేదు. బట్ స్టిల్ ఏంటి అంటే ప్రైజింగ్ అయితే తక్కువ లేదండి, 50 పైనే ఉంది. సో ఎంత నెగోషియేట్ చేసినా కూడా ఆ ప్రైజింగే అనమాట ఇవైతే. సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యారో వాళ్ళకి నేను ఏరియా చెప్పాను, ఎంత అనేది కూడా చెప్పాను. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. సో ఇప్పుడు ఒకసారి మీకు నేను చూపిస్తానండి, ఈస్ట్ ఫేసింగ్ కదా కంప్లీట్గా చూపిస్తాను ఒకసారి. సో ఇదనమాట మనకి ఈస్ట్ ఫేసింగ్, నార్త్కి కంప్లీట్గా ఆపోజిట్ ఇదనమాట. యాక్చువల్లీ ఇది ఇప్పుడైతే సేల్ అయిపోయింది, బట్ పైన ఉన్నాయి సేమ్ కాస్ట్, సేమ్ అంత ఇలాగే ఉంటుంది అనమాట. మొత్తం ఇంటీరియర్ మనమే చేయించుకోవాలి, పైన అన్నీ కూడా ఇక ర్యాక్స్ కానివ్వండి, ఆ సీలింగ్ మెటీరియల్ అంతా కూడా మనమే చేయించుకోవాలి. కిటికీలంతా ఈ మోడలే వస్తుంది. ఇదంతా హాల్ అండి, మొత్తం కంప్లీట్గా హాల్. ఇది వచ్చేసరికి మీకు డబల్ బెడ్రూమ్ అనమాట. ఇదిగోండి చూడండి, కిచెన్ ఇలా వచ్చేసింది. చాలామందికి ఇట్లా కిచెన్ పక్కన బాత్రూమ్ నచ్చలేదు. సో అంతే కదండి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇక్కడ మనం దేవుడి గది పెట్టుకోవచ్చు, కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు. కొంచెం సైడ్కి ఇట్లా కట్టచ్చు అనమాట, షింక్కి దేవుడి గది గ్యాప్ ఇచ్చి కట్టుకోవాలి, అతుక్కోకూడదు కదా మనకి షింక్ అనేది. సో ఇది ఇటు పక్క వచ్చేసరికి ర్యాక్స్ ఇదనమాట, సింక్ ఇది వచ్చి మొత్తం మనకి ఏంటి అంటే టైల్స్ మొత్తం పెట్టేసి ఉంటారు. అండ్ ఇటు పక్కన ర్యాక్స్ వచ్చాయి. మీరు నార్త్ ఫేసింగ్ చూస్తే ఇటు పక్క ర్యాక్స్ ఉండవండి, ఈస్ట్లో మాత్రం ర్యాక్స్ అనేవి వచ్చాయన్నమాట. బట్ ఎంతైనా కొంచెం కిచెన్ అయితే చిన్నగానే ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ నిజంగా 50-60 లేకపోతే మాత్రం హౌస్ అనేది రాదు. ఈ మాత్రం రావాలంటే మనకు అంత బడ్జెట్ అయితే మనం ఎప్పుడు పెట్టుకోవాలి. సో ఇంత ముందులా రేట్లు అయితే అంత తక్కువగా ఏం లేవన్నమాట, ఆ రేట్ అనేది పెరిగిపోయింది, ఫీట్ రేట్ పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే హాల్లోనే మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది అండ్ అక్కడ ఒక సింక్ వస్తుంది, దాని తర్వాత ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇక చూసారు కదా. సో ఈ విధంగా అనమాట ర్యాక్స్ ఇవే ఉన్నాయి. దీనికి మళ్ళీ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. పైప్స్ కానివ్వండి, బాత్రూమ్లో ఇవన్నీ కూడా చాలా మంచి మెటీరియలే యూస్ చేశారు. ఒక్కటే అనమాట, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయన్నట్టు, కొంతమందికి దేవుడి గది లేకపోతే నచ్చదు, కొంతమందికి ఉంటే నచ్చదు అట్లా అనమాట. దాన్ని బట్టి ఇప్పుడు బిల్డర్స్ కూడా ఏంటంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్లేస్ చేసుకుంటారు దేవుణ్ణి, మామూలు ఇంకా ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఆ ప్లేస్ని యూజ్ చేసేసుకుంటారు అన్నట్టు వాళ్ళు కూడా ఆ థాట్తో కడుతున్నారు. నేను కనుక్కున్న దాన్ని బట్టి నాకు వచ్చిన ఆన్సర్స్ అవి. ఇదిగోండి డోర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంత కంప్లీట్గా మంచి ఇదే వాడారు అనిపించింది నాకు చూసినప్పుడు. పైప్స్ కానీ ట్యాప్స్ అవన్నీ కూడా బాగున్నాయి. సో ఇది కిచెన్ ఏరియా చెప్పాను కదా, ఈ కిచెన్ నుంచి ఇక్కడ పక్కకు వచ్చేస్తే మనకి బెడ్రూమ్ వస్తుంది కదా. సో ఇదంతా హాల్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇట్లా వెడల్పుగా ఉంటుంది హాల్. మీకు ఆల్రెడీ నేను కిచెన్ అండ్ అలాగే ఆ ఎదురు బెడ్రూమ్ చూపించా కదా. సో మనకి ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాము, ఇటు సైడ్ వెళ్తే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది, అది చూపిస్తాను పదండి. సో లైటింగ్ కోసం చూస్తే ఇదిగోండి లైటింగ్ చూసారా ఎంత లైటింగ్ ఉందో ఈ రూమ్లో. అండ్ ఆ తర్వాత మనకి ఇదిగోండి ఇప్పుడు బయటకు వెళ్ళే దారి అనమాట, అది ఇటు సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ నేను బాల్కనీలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. జస్ట్ యూటిలిటీ లాగా అనుకోవచ్చు, మనం వాషింగ్ మిషన్ లేకపోతే చిన్న గార్డెన్ ఏదైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఈ ఏరియా వరకు అనమాట. ఒక చిన్న బాల్కనీ అనమాట అంతే. ఇక్కడే మనకి ఏంటి అంటే మనకి ఫ్రంట్ ఇదంతా ప్లేస్ ఉంటుంది కాబట్టి జస్ట్ అక్కడ డైనింగ్ టేబుల్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఈ రూమ్లోకి తీసుకెళ్తున్నాను, డబల్ బెడ్రూమ్ అని చెప్పాను కదండి. మనకి మీకు నార్త్లో నేను చూపించింది త్రిబుల్ బెడ్రూమ్ కదా, ఇది వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ అనమాట కంప్లీట్గా చూడండి. సో ఇటు సైడ్ కూడా ఏంటంటే ఇట్లా ర్యాక్స్ వచ్చేసి ఉంటాయి. అండ్ దీనికి వచ్చేసేసరికి మీరు చూడండి ఒకసారి, రూమ్ అంతా కంప్లీట్ క్లోజ్డ్. అండ్ వాష్రూమ్ అంటూ ఏం లేదు, కామన్ బాత్రూమ్ యూస్ చేసుకోవాలి దీనికైతే. అంటే దీనికి ఎదురుగా ఉంది కదా కామన్ బాత్రూమ్ ఇచ్చేసారు కదా, అదే అనమాట. దీనికి మళ్ళీ సపరేట్ బాత్రూమ్ అయితే ఏం లేదు. సో చూసారు కదా, అంటే ఈ రూమ్కి ఎదురుగా అది కొంచెం చూపిస్తున్నాను కదా బాత్రూము. సో అది దీనికి అనమాట ఇక అట్లా.
సో ఇదండి కంప్లీట్గా ఇల్లు. మీకు డీటెయిల్స్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయండి. ఓకేనా, బాయ్.